మేము అప్లోడ్ చేసే ఈ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్లా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ మై వీడియోస్ టు యువర్ మొబైల్ యాజ్ నోటిఫికేషన్స్ డైరెక్ట్లీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు మోటివేట్ అస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియోస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరులోనే ఎంతో పవర్ ఉంటుంది. ప్రపంచం అంతా పవన్ కళ్యాణ్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి బాక్స్ ఆఫీసులను కొల్లగొట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్ని అపజయాలు ఎదురైన సినీ ఇండస్ట్రీలు, అలానే అభిమానులు వదిలి వెళ్ళలేదు. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఆశయాలతో స్టార్ట్ చేసిన ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా పాల్గొన్నాడు. తర్వాత జనసేన పార్టీ పెట్టి ప్రత్యర్థుల విజయాలని శాసించే స్థాయికి పాలిటిక్స్ని తీసుకెళ్లారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి డీటెయిల్గా ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ పోలీస్ కానిస్టేబుల్. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవిలకు 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. పవన్ కళ్యాణ్ బ్రదర్స్ నాగబాబు, చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్. ఎలాగూ అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్కు మొదట్లో విశాఖపట్నంకి చెందిన అమ్మాయితో అతనికి వివాహం జరిగింది. ఆ తర్వాత సూపర్ హిట్ అయిన బద్రి సినిమాలో నటించిన టైంలో రేణుదేశాయ్, పవన్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా. 2008 ఆగస్టు 8న విశాఖపట్నంలో మొదటి భార్యకు విడాకులు మంజూరు చేసింది కోర్టు. ఆ తర్వాత 2009 జనవరి 28న రేణుదేశాయ్ని వివాహం చేసుకున్నారు. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురసోవాపై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. 2013 సెప్టెంబర్ 30న తీన్మార్ సినిమాలో నటించిన రష్యన్ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. పవన్ హైదరాబాద్లో ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప. మొదట్లో సూపర్ హిట్ సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ తర్వాత వరుసగా జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం సినిమాలతో అంతగా ఆకట్టుకోలేదు. కానీ తెలుగు ప్రజలు ఒకసారి నమ్మాలంటే ఫ్లాపులతో సంబంధం ఉండదని పవన్ కళ్యాణ్ విషయంలో రుజువైంది. ఆ టైంలో తన స్టైల్స్ అంటే యూత్లో ఎంతో క్రేజ్ ఉండేది. అందువల్లనే ఎంతో కాలం హిట్ లేకపోయినా కూడా కోట్ల మంది ఫ్యాన్స్లను పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నారు. ఎంతో కాలం నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకు అత్తారింటికి దారేది చిత్రం వసూళ్లను అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్పై ఈ సినిమాను నిర్మించారు. 2015లో గోపాల గోపాల చిత్రంలో నటించారు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో కూడా నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రంలో నటించారు. పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పాత చిత్రాల్లో కూడా ఒక పాటను తన గాత్రంతో ఆలపించి నా పవన్ కళ్యాణ్ తన చిత్రాల్లో కనీసం ఒక జానపద గీతం ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. నేపథ్య గాయకులు కొన్నిసార్లు ఈ గీతాన్ని ఆలపించడం విశేషం. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. కానీ పార్టీ వ్యవహారాలను కొన్ని నచ్చక పవన్ కళ్యాణ్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక సినిమాలంటే పెద్దగా ఇష్టం లేని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సమాజం గురించి ఆలోచించేవారు అని సన్నిహితులు చెప్తూ ఉండేవారు. రాజకీయాల్లోకి 2014 మార్చి 14న ఎంటర్ అయ్యి జనసేన రాజకీయ పార్టీ స్థాపించారు. ఆయన ప్రచారంతో తొలిసారిగా విభజన తర్వాత టీడీపీ ఏపీలోకి అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అన్న నినాదంతో ప్రచారం చేసి ఏపీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ లేకుండా చేశారు. అలానే వైసీపీ గెలవటం ఖాయం అనుకున్న జనాలకు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అప్పటి రాజకీయ పరిస్థితుల్ని మార్చేసింది. సహజమైన తన బిహేవియర్తో ప్రసంగిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు పవన్. ఇక కర్ణాటకలో మాదిరిగా 30 సీట్లు గెలుచుకుంటే, పవన్ సీఎం అయ్యే వరకు లేకుంటే,
గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే రేంజ్లో ఉండే వరకు అనుకున్నారు. కాకుంటే అనుకున్నవి జరగకపోయినా పవన్ కళ్యాణ్ ధైర్యంతో ముందుకు వెళ్తూ అందరి మన్ననలను పొందటానికి ట్రై చేస్తున్నారు. ఆయన అభిమానులు సమాజం కోసం ఏమైనా చేయాలి, వచ్చిన పవన్ కళ్యాణ్కి తోడుగా నిలబడండి, పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీలో ఎదగాలని రోజు రోజుకి మరింతగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేము అప్లోడ్ చేసే ఈ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్లా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ మై వీడియోస్ టు యువర్ మొబైల్ యాజ్ నోటిఫికేషన్స్ డైరెక్ట్లీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు మోటివేట్ అస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియోస్.